సమాజంలో అశాంతి అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ద విహార్లో జరిగిన బుద్ద పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంయుక్త నిఖాయ 4 నిఘంటును ఆవిష్కరించారు. గౌతమ బుద్దుడు బోధనలు అందరికీ అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. మహాబోధి బుద్ద విహార్ కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు ఓ పాఠశాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి మహాబోధి బుద్ద విహార్ నిర్వాహకులకు సూచించారు. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకిష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకునే అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను.